మనం తీసుకునే ఆహారం కారణంగానే మన బాడీలో ఎన్నో మార్పులు జరుగుతాయి. అందుకే అందరూ ఖచ్చితంగా హెల్తీ ఫుడ్స్ అనేది తీసుకోవాలి. ముఖ్యంగా మగవారు మంచి ఆహారం తీసుకుంటే అది వారి స్పెర్మ్ కౌంట్ ని ఎఫెక్ట్ చూపిస్తుంది. కొన్ని ఫుడ్స్ తీసుకుంటే స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. మరి ఆ ఫుడ్స్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మన ఆరోగ్యం, దిస్ ఇస్ కేకే. ముందుగా డైటరీ ప్రోడక్ట్స్. డైటరీ ప్రోడక్ట్స్ ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది కాదు. ఇందులో ఎక్కువగా కొవ్వు ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గి పిల్లలు పుట్టరని చెప్తున్నారు నిపుణులు. అంతేకాదు వీటిని తీసుకుంటే లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయని కూడా హెచ్చరిస్తున్నారు. మరొకటి సోయా ప్రోడక్ట్స్. సోయా ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల కూడా నపుంసక తత్వం అన్నది పెరిగిపోతుంది, ఇన్ఫర్టిలిటీ అన్నది పెరిగిపోతుంది. అందుకే వీలైనంత వరకు వీటిని తీసుకోవడానికి తగ్గించడం మంచిది. సోయాతో తయారైన ఏ ఫుడ్స్ ని తీసుకున్నా సమస్య పెరుగుతుందని గుర్తుంచుకోండి. అయితే తక్కువగా ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు, మరీ ఎక్కువగా అవ్వకూడదు. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్, అదే విధంగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ కూడా స్పెర్మ్ కౌంట్స్ ని తగ్గిస్తుంది. ఎక్కువగా సోడియం ఉన్న ఫుడ్స్ స్పెర్మ్ కౌంట్ ని తగ్గేలా చేస్తుంది. కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీటితో పాటు జింక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ చాలా వరకు తగ్గించాలని నిపుణులు మరీ మరీ హెచ్చరిస్తున్నారు. మరొకటి రెడ్ మీట్. రెడ్ మీట్ తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది. అయితే అసలే తీసుకోకూడదని కాదు, కానీ ఎక్కువగా తీసుకోకూడదు. దీనివల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు అయితే చెప్తున్నాయి. కొవ్వు ఎక్కువగా ఉన్న వీటిని తీసుకోవడం వల్ల సమస్యలు పెరుగుతుంది, ఆరోగ్యంకి కూడా మంచిది కాదు. అలాగే మరొకటి ఏంటి అంటే ఆల్కహాల్. ఆల్కహాల్ అనేది ఎప్పుడైనా తీసుకుంటే పర్లేదు, కానీ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మాత్రం అది చాలా సమస్యలకు దారితీస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల నపుంసకత్వానికి కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే మరొకటి కూల్ డ్రింక్స్. చక్కెర సోడా ఎక్కువగా ఉండే ఈ కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల, కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటారు దీన్ని, తీసుకుంటే స్పెర్మ్ కౌంట్స్ అన్నది తగ్గిపోతుంది. దీంతో ఇన్ఫర్టిలిటీ రేట్ అన్నది కూడా పెరిగిపోతూ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఎప్పుడూ ఒకటి గుర్తుంచుకోండి, ఆహారం మరియు జీవనశైలి ఎంపికల విషయంలో నియంత్రణ అనేది కీలకం. సరైన పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి సమతుల్యం మరియు పోషకమైన ఆహారాలు నిర్వహించుకోవడం మంచిది. అధిక ఆల్కహాల్ మరియు కెఫెన్లు నివారించడం మరియు మొత్తం ఆరోగ్యకరమైన జీవన శైలిని నడిపించడం అన్నది చాలా అవసరం. మీ స్పెర్మ్ కౌంట్ లేదా సంతానోత్పత్తి గురించి వ్యక్తిగతమైన డౌట్స్ ఉంటే మీరు సెపరేట్గా వెళ్ళి డాక్టర్ని మీట్ అవ్వడం అన్నది మంచిది. సో ఈ వీడియోలో మీరు స్పెర్మ్ కౌంట్ ఏ ఫుడ్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది అన్న దాని గురించి మీరు క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు మన ఆరోగ్యం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.